హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయిన డార్క్ షాడో మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కానీ అంతకంటే ముందు మరెన్నో మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మూవీ స్టార్టింగ్లో మనం ఒక ఫ్యామిలీని చూస్తాము ఈ ఫ్యామిలీ పేరు వచ్చేసి కాలిన్స్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో టోటల్ త్రీ మెంబర్స్ ఉంటారు ఒక చిన్న అబ్బాయి ఇతని పేరు బర్నాబస్ అండ్ ఇతని మోమెండ్ డాడ్ వీళ్ళు ముగ్గురు ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు అండ్ వాళ్ళు చాలా రిచ్ కూడా ఎందుకంటే బర్నాబస్ వాళ్ళ డాడీ ఫిషింగ్ బిజినెస్ చేసేవాడు అందువల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్స్ వచ్చేవి అండ్ వాళ్ళ కంపెనీ కూడా చాలా ఫేమస్ అండ్ వాళ్ళకు ఒక ప్యాలెస్ ఉండేది ఆ ప్యాలెస్ పేరు కాలింగ్వుడ్ ఇలా కొన్ని ఇయర్స్ గడుస్తాయి ఇప్పుడు బర్నాబస్ పెద్దవాడవుతాడు అండ్ తను ఆ ప్యాలెస్లోనే లోనే పనిచేసే ఏంజలిక్ అనే అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు బట్ గడుస్తున్న సమయంతో అతను కూడా మూవ్ ఆన్ అవుతాడు బట్ ఏంజలిక్ మాత్రం పెళ్లి చేసుకోమని బర్నాబస్ వెనకే పడుతుంటుంది బట్ బర్నాబస్ ను చెప్పేస్తాడు ఎందుకంటే అతను ఇప్పుడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇది తెలిసిన ఏంజలిక్ బర్నాబస్ మీద పగ తీర్చుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని అతని పేరెంట్స్ను చంపేస్తుంది అండ్ అలాగే తో నువ్వు ప్రేమించే అమ్మాయి చనిపోవాలి అని శపిస్తుంది అండ్ అలాగే బర్నాబస్ ప్రేమించే అమ్మాయిని హిప్నోటైజ్ చేసి సూసైడ్ చేసుకునేలా చేస్తుంది తన కళ్ళ ముందే తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి చనిపోవడం చూసి ఆ బాధ భరించలేక బర్నాబస్ కూడా సూసైడ్ చేసుకుంటాడు బట్ బర్నాబస్ చనిపోయే ముందే ఏంజలిక్ అక్కడికి వచ్చి ను ఒక లా మారాలని శపిస్తుంది అందువల్ల బర్నా బస్ అప్పటికప్పుడే ఒక వ్యాంపైర్లా మారిపోతాడు ఇప్పుడు ఏంజలిక్ ఊర్లో వాళ్ళందరినీ పిలిచి బర్నాబస్ ఒక వ్యాంపైర్ అని చెప్పి బర్నా బస్ను శవపేటికలో బంధించి ఊర్లో వాళ్ళతో సమాధి చేయిస్తుంది ఇప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత సీన్ చూపిస్తారు ఇక్కడ మనం ఒక అమ్మాయిని చూస్తాము ఈ అమ్మాయి పేరు విక్టోరియా విక్టోరియా జాబ్ కోసం కాలిన్వుడ్ ప్యాలెస్కు వెళ్తుంటుంది తను కాలిన్వుడ్కు వెళ్ళాక ఇక్కడికి తను జాబ్ పర్పస్ మీద వచ్చిన విషయం చెప్తుంది అండ్ అలాగే తను అక్కడ గోడకి తగిలించిన బర్నాబస్ ఫోటో చూసి ఇతనెవరు అని అడుగుతుంది అప్పుడే అక్కడికి ఆ ప్యాలెస్ ఓనర్ ఎలిజబెత్ వస్తుంది అంతను విక్టోరియాకు ఇల్లంతా చూపించి విక్టోరియాతో మా అక్క వాళ్ళ బాబు కోసం నిన్ను ఈ జాబ్ లో అపాయింట్ చేసుకుంటున్నాను అని అంటుంది అప్పుడు విక్టోరియా తో ఆ బాబు వాళ్ళ మమ్మీ అంటే ఎలిజబెత్ వాళ్ళ అక్క గురించి అడుగుతుంది అప్పుడు ఎలిజబెత్ వాళ్ళ అక్క లేదని చనిపోయిందని చెప్తుంది ఆ తర్వాత ఎలిజబెత్ విక్టోరియాకు తన కూతురిని ఇంట్రడ్యూస్ చేయిస్తుంది ఆ బాబును ఇంట్రడ్యూస్ చేయిస్తుంది ఆ తర్వాత తినే టైంలో డైనింగ్ టేబుల్ దగ్గర ఆ బాబు వాళ్ళ ఫాదర్ను కలుస్తుంది విక్టోరియా అదే టైంలో ఎలిజబెత్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది తను ఒక సైక్యాట్రిస్ట్ అప్పుడు ఆ బాబు ఒక బ్లాంకెట్ కప్పుకొని విక్టోరియాను భయపెట్టడానికి వస్తాడు బట్ అదే టైంలో ఎలిజబెత్ ఆ అబ్బాయితో ఇప్పటి నుండి విక్టోరియా నీ న్యూ టీచర్ అని చెప్తుంది ఆ తర్వాత మాటల్లో ఆ అబ్బాయి మా మమ్మీ ఇంకా చనిపోలేదు తనింకా బతికే ఉంది అని అంటాడు ఇది విని విక్టోరియా ఆ బాబుని హ్యాపీగా ఉంచేందుకు అతనికి సపోర్ట్ చేస్తూ అవును మీ మమ్మీ ఇంకా బతికే ఉంది అని అంటుంది ఇది విని ఆ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత విక్టోరియా తన రూమ్ లోకి వెళ్తుంది ఈసారి కూడా ఎవరో బ్లాంకెట్ కప్పుకొని విక్టోరియా దగ్గరికి వస్తారు విక్టోరియా వెంటనే ఆ బ్లాంకెట్ లాగి చూస్తుంది ఆ బ్లాంకెట్ కింద ఒక అమ్మాయి ఆత్మ ఉంటుంది ఆ అమ్మాయి ఆత్మ విక్టోరియాతో అతను వస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది విక్టోరియాకు ఏమి అర్థం కాదు అందుకే తను ఆ అమ్మాయి ఆత్మను ఫాలో అవుతుంది ఆ తర్వాత మనం కొంతమంది కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుండటం చూస్తాము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ వాళ్ళకి ఒక శవ కనిపిస్తుంది ఇది చూసి వాళ్ళు ఆ శవపేటికను తెరుస్తారు అప్పుడు అందులో నుండి బర్నాబస్ బయటికి వచ్చి ఒక్కొక్కరి మీద దాడి చేసి వాళ్ళ రక్తం తాగి వాళ్ళని చంపేస్తాడు అండ్ అందులో నుండి ఒక వ్యక్తిని ఇంకా కాలిన్ ఫ్యామిలీలో ఎవరైనా బతికే ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అవును ఇంకా కాలిన్ ఫ్యామిలీలో నలుగురు బతికి ఉన్నారు అని అంటాడు ఆ తర్వాత బర్నాబస్ ఆ వ్యక్తిని హిప్నోటైజ్ చేసి తన సర్వెంట్ లా మార్చుకుంటాడు అండ్ ఆ వ్యక్తి ద్వారా ఇప్పుడు బర్నాబస్ కు టూ హండ్రెడ్ ఇయర్స్ గడిచిపోయిందని తెలుస్తుంది ఇప్పుడు బర్నాబస్ తన ఇంటికి అంటే కాలిన్ వుడ్ కు వెళ్తాడు ఇక్కడ తను ఎలిజబెత్ కూతుర్ని అండ్ ఆ బాబుని కలుస్తాడు అండ్ తర్వాత వాళ్ళంతా ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అండ్ ఆ బాబు మేము కాలిన్ ఫ్యామిలీ మెంబర్స్ అని అంటాడు అప్పుడే ఎలిజబెత్ అక్కడికి వస్తుంది అండ్ బర్నాబస్ తన గతం గురించి తన లైఫ్లో జరిగిందంతా చెప్పేస్తాడు అండ్ అలాగే తనతో నేను ఒక వ్యాంపైర్ అని అంటాడు అండ్ అలాగే బర్నాబస్ ఆ ప్యాలెస్లో దాగి ఉన్న సీక్రెట్ నిధి గురించి చెప్తాడు అండ్ అలాగే నేను వ్యాంపైర్నే బట్ నా వల్ల మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు రానివ్వను అని ప్రామిస్ చేస్తాడు ఇప్పుడు నిధినంతా చూసిన ఎలిజబెత్ షాక్ అవుతుంది అండ్ ఇన్నేళ్ల నుండి మేము ఇక్కడ ఉంటున్నాము బట్ మాకే తెలీదు ఇంత నిధి ఉన్న ప్యాలెస్లో మేము ఉంటున్నామని అని అంటుంది ఇప్పుడు బర్నాబస్ ఎలిజబెత్తో నేను ఇక్కడే ఉంటూ మీ ఫ్యామిలీ మెంబర్లా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు ఇది విని ఎలిజబెత్ ఇందుకు ఒప్పుకుంటుంది బట్ బర్నాబస్తో నువ్వు వ్యాంపైర్ అన్న విషయం మన ఇద్దరి మధ్య సీక్రెట్గా ఉండాలి అని అంటుంది ఆ తర్వాత బర్నాబస్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి తమ ఫిషింగ్ బిజినెస్ గురించి అడుగుతాడు ఇది విని ఎలిజబెత్ ఫిషింగ్ బిజినెస్ను ఏంజెలిక్ కబ్జా చేసిందని ఫిషర్మ్యాన్స్ అందరినీ డబ్బుతో కొనేసిందని చెప్తుంది ఇది విని బర్నాబస్ మీరేం టెన్షన్ పడకండి నేను వచ్చా కదా మిగిలిందంతా నేను చూసుకుంటా అని అంటాడు అప్పుడే అక్కడికి విక్టోరియా వస్తుంది అప్పుడు బర్నాబస్ విక్టోరియాకు తనకు నచ్చిన ఏదో ఒక నిక్ నేమ్ పెట్టేస్తాడు ఆ తర్వాత మనం ను చూస్తాము తన ఫిషింగ్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంటుంది అండ్ తనకి ఫారెస్ట్లో జరిగిన మర్డర్స్ గురించి కూడా తెలుస్తుంది తను ఇంకా వెంటనే చెక్ చేయడానికి వెళ్తుంది అండ్ అక్కడ ఇప్పుడు బయటికి వచ్చాడన్న విషయం తెలుస్తుంది కు అర్థమవుతుంది వుడ్ ప్యాలెస్ కి వెళ్ళాడని తను వెంటనే అక్కడికి వెళ్తుంది అండ్ అక్కడ ఎలిజబెత్ ను బర్నాబస్ గురించి అడుగుతుంది అండ్ బర్నాబస్ ను కలుస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరు ముందు నుండే ఒకరితో ఒకరికి పరిచయం ఉండటంతో గతం అంతా గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంటారు ఇక్కడ బర్నాబస్ ఏంజలిక్ తో నువ్వు నాతో చేసింది కరెక్ట్ కాదు నేను ప్రేమించిన అమ్మాయిని నా కళ్ళ ముందే సూసైడ్ చేసుకునేలా చేసి నన్ను వ్యాంపైర్లా మార్చావు అని అంటాడు అప్పుడు ఏం జిలిక్ నువ్వేం బాధపడకు ఇప్పటికైనా గతం అంతా మర్చిపోయి ఇద్దరం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని అంటుంది అంటే ఇండైరెక్ట్ గా తనని పెళ్లి చేసుకో అని అంటుంది బట్ బర్నాబస్ ను చెప్పేస్తాడు అలాగే బర్నాబస్ కు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లాస్ చేసింది ఏంజలికే అని తెలుస్తుంది ఇప్పుడు బర్నాబస్ దాగి ఉన్న నిధితో మళ్ళీ వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఇది చూసిన ఏంజలిక్ కు చాలా కోపం వస్తుంది ఆ తర్వాత ఒక రోజు ఎలిజబెత్ ఫ్రెండ్ అయిన సైకియాట్రిస్ట్ బర్నాబస్ ను హిప్నోటైజ్ చేసి అతను వ్యాంపైర్ అన్న విషయం తెలుసుకుంటుంది అండ్ వెంటనే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి బర్నాబస్ వ్యాంపైర్ అన్న విషయం ఎందుకు దాచిపెట్టావు అతను వ్యాంపైర్ అంటే మనుషుల రక్తం తాగి బతుకుతాడు తను ఒక కిల్లర్ తో సమానం తను ఈ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు తనని ఇంట్లో నుండి తీసేయి అని అంటుంది బట్ ఎలిజబెత్ నో చెప్పి అతను మన కాలిన్ ఫ్యామిలీ మెంబర్ అతను ఇక్కడే ఉంటాడు అని అంటుంది మరోవైపు బర్నాబస్ అండ్ విక్టోరియా మంచి ఫ్రెండ్స్ అవుతారు ఒకరితో ఒకరు మంచి టైం స్పెండ్ చేస్తుంటారు ఒకరోజు ఏంజలిక్ బర్నాబస్ను కలవడానికి మీటింగ్ పెడుతుంది బర్నాబస్ తనని కలవడానికి అక్కడికి వస్తాడు అక్కడ ఏంజలిక్ బర్నాబస్ వాళ్ళ కంపెనీ తనకి అమ్మమని చెప్తుంది బట్ బర్నాబస్ నో అని రిజెక్ట్ చేస్తాడు ఆ తర్వాత ఒక రోజు ఆ సైకియాట్రిస్ట్ బర్నాబస్ కు ఏదో ఒక రీజన్ చెప్పి బర్నాబస్ బ్లడ్ తీసుకుంటుంది మరోవైపు విక్టోరియాకు కలలో తన చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది తన చిన్నప్పుడు తనకి ఆత్మలు కనిపించేవి ఇది తెలిసిన తన పేరెంట్స్ తనని మెంటల్ హాస్పిటల్ కు పంపిస్తారు నిజానికి విక్టోరియాకు ఎప్పుడు ఒక అమ్మాయి ఆత్మ కనిపించేది ఆ ఆత్మ ఎప్పుడు విక్టోరియాకు సూసైడ్ చేసుకుంటున్నట్టు చూపించేది ఆ తర్వాత కంపెనీ ఓపెనింగ్ అప్పుడు ఎలిజబెత్ అండ్ బర్నాబస్ ఒక పార్టీ అరేంజ్ చేస్తారు ఇక్కడ విక్టోరియా బర్నాబస్ తో తన చిన్నప్పుడు తనకి ఆత్మలు కనిపించేవని బట్ తన పేరెంట్స్ తనని మెంటల్ హాస్పిటల్ కు పంపించారని చెప్తుంది ఈ పార్టీకు ఏంజలిక్ కూడా వస్తుంది తను బస్ అండ్ విక్టోరియా కలిసి మాట్లాడుకోవడం చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఒక రోజు ఆ బాబు వాళ్ళ డాడీ అతని వదిలేసి వెళ్తాడు పాపం ఆ బాబు చాలా ఏడుస్తాడు అండ్ ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్తుంటాడు బట్ అప్పుడే పైన ఫిక్స్ చేస్తున్న డిస్కో బాల్ ఆ బాబు మీద పడబోతుంది ఇంకా అప్పుడే బర్నాబస్ వెంటనే ఆ బాబుని కాపాడుతాడు బట్ అప్పుడే బర్నాబస్ మీద సూర్యకిరణాలు పడతాయి అప్పుడు అతను కాలుతుంటాడు ఇది చూసిన అక్కడున్న వాళ్ళందరికీ బర్నాబస్ వ్యాంపైర్ అని అర్థమవుతుంది ఇది చూసి అందరూ అక్కడ నుండి భయపడి పారిపోతుంటారు బట్ బర్నా బస్ మాత్రం విక్టోరియా దగ్గరికే వెళ్తుంటాడు బట్ విక్టోరియా కూడా భయపడి అక్కడ నుండి పారిపోతుంది ఇంకా బర్నా బస్ వెంటనే ఏంజలిక్ దగ్గరికి వెళ్ళి అతన్ని నార్మల్ గా మార్చమని రిక్వెస్ట్ చేస్తాడు బట్ ఏంజలిక్ మాత్రం నో చెప్తుంది అండ్ అలాగే టూ హండ్రెడ్ ఇయర్స్ ముందు నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎలా చంపాను ఇప్పుడు విక్టోరియాను కూడా హిప్నోటైజ్ చేసి చంపేస్తా అని అంటుంది అండ్ అలాగే ఇప్పుడు నువ్వు నాతో పార్ట్నర్షిప్ చేసి నాతో ఉండు లేకపోతే నిన్ను మళ్ళీ బంధిస్తా అని బెదిరిస్తుంది ఇది విని బర్నాబస్ను అంటాడు ఇంకా ఏంజలి కోపంతో బస్ను మళ్ళీ శవపేటికలో బంధిస్తుంది అండ్ మళ్ళీ కాలింగ్ ఫ్యామిలీ బిజినెస్ను డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఎలిజబెత్ వాళ్ళ అక్క కొడుకు ఆ బాబు వచ్చి ఆ శివపేటికను తెరుస్తాడు అప్పుడు బర్నాబస్ ఎన్ని సంవత్సరాల నుండి నేను శివపేటికలో ఉన్నాను అని అడుగుతాడు అప్పుడు ఆ బాబు ఎక్కువేం కాలేదు జస్ట్ ట్వంటీ మినిట్స్ అయ్యింది అని అంటాడు ఇప్పుడు ఏంజలిక్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలిన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఒక వ్యాంపర్ను వాళ్ళతో ఉంచుకుంటున్నారు ఆ వ్యాంపైర్ పెద్ద కిల్లర్ అని చెప్పి పోలీస్ వాళ్ళను కాలిన్ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తుంది అందరిని అరెస్ట్ చేయించడానికి బట్ అప్పుడే బర్నాబస్ అక్కడికి వచ్చి అతను వ్యాంపైర్ అని ఒప్పుకుంటాడు అండ్ అలాగే పోలీస్ వాళ్ళతో తను చేసిన మర్డర్స్ గురించి కూడా ఒప్పుకుంటాడు అండ్ అలాగే వీటన్నిటికీ రీజన్ ఏంజలిక్ నన్ను వ్యాంపైర్లో మార్చింది కూడా ఏంజలిక్ అని చెప్పి ఏంజెలిక్ నిజ స్వరూపం అందరి ముందుకు తీసుకురావడానికి ఏంజెలిక్ ను కొరికి రక్తం తాగుతాడు బట్ ఏంజిలిక్ కు ఏమీ అవ్వదు ఎందుకంటే ఏంజెలిక్ నార్మల్ మనిషి కాదు ఒక విచ్ అంటే మంత్రగత్తె అండ్ ఇక్కడ ఏంజలిక్ అండ్ బర్నాబస్ మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది ఇప్పుడు ఎలిజబెత్ కూతురు ఒక వేర్వుల్ఫ్ అంటే తోడేల్లాగా మారి ఏంక్ తో ఫైట్ చేస్తుంది బట్ ఏంజలిక్ బ్లాక్ మ్యాజిక్ చేసి తనని కూడా ఓడిస్తుంది తన కూతుర్ని ఈ రూపంలో చూసిన ఎలిజబెత్ కోపంతో నా కూతుర్ని అసలు ఏం చేశావు నువ్వు అని అడుగుతుంది అప్పుడు ఏంజెలిక్ నీ కూతురు చిన్నప్పుడు తనని ఒక వేర్వుల్ఫ్ కరిచేలా చేశా అంతేకాకుండా నీ అక్కను చంపింది నేనే అని అంటుంది అండ్ తను బర్నాబస్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మా నాన్నలను చంపింది కూడా నేనే అని అంటుంది అప్పుడే అక్కడికి ఆ బాబు వస్తాడు అండ్ అందరినీ వదిలేయి అని అంటాడు బట్ ఏంజలిక్ అందరికన్నా ముందు నిన్నే చంపేస్తా అని చెప్పి ఆ బాబు దగ్గరికి వెళ్తుంటుంది బట్ అప్పుడే ఆ బాబు వల్ల అమ్మ ఆత్మ వచ్చి ఏంజలిక్ మీద గట్టిగా అరుస్తుంది ఇంకా ఏంజలిక్ వెళ్లి షాన్లియర్ కు తగిలి కింద పడిపోతుంది ఇప్పుడు తను చాలా సివియర్ గా ఇంజుర్ అయ్యి ఉంటుంది ఇప్పుడు బర్నాబస్ అందరిని ఇంట్లో నుండి బయటికి వెళ్ళమంటాడు ఎలిజబెత్ అందరిని తీసుకొని బయటికెళ్తుంది ఇప్పుడు బర్నాబస్ ఏంజలిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను అసలు ఎప్పుడు ప్రేమించలేదు జస్ట్ నా మీద కంట్రోల్ చూపించాలనుకున్నావు అని అంటాడు ఇది విని ఏంజలిక్ లేదు అలా ఏం లేదు నేను నిన్ను నిజంగా ప్రేమించా అని చెప్పి తన గుండె తీసి బర్నాబస్కిచ్చి బర్నాబస్ ముందే చనిపోతుంది ఇప్పుడు అతను ఇంట్లో నుండి బయటికొచ్చి విక్టోరియా కోసం వెళ్తుంటాడు ఎందుకంటే ఏంజెలిక్ విక్టోరియాను సూసైడ్ చేసుకోమని హిప్నోటైజ్ చేసింది కాబట్టి విక్టోరియా మౌంటైన్స్ మీదకి వెళ్తుంటుంది పై నుండి దూకి చనిపోదామని విక్టోరియా ఇప్పుడు పై నుండి దూకబోతుంటుంది అప్పుడే బర్నాబస్ అక్కడికి వచ్చి తనని ఆపుతాడు అప్పుడు విక్టోరియా మనం ఎప్పుడు ఒకటి కాలేము ఎందుకంటే నేను మనిషిని నువ్వు వ్యాంపైర్వి నువ్వు చీకట్లో ఉంటావు అండ్ నేను వెల్తూరులో ఉంటాను అని అంటుంది అప్పుడు బర్నా బస్ అలా ఏం లేదు మనమిద్దరం కలిసి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుదాము అని అంటాడు ఇది విని విక్టోరియా దీనికి ఒకటే సొల్యూషన్ అని చెప్పి పై నుండి దూకుతుంది అప్పుడు బర్నాబస్ కూడా తనతోనే దూకేస్తాడు కింద పడకముందే బర్నాబస్ విక్టోరియా మెడ మీద అరుస్తాడు కింద పడ్డాక బర్నాబస్ విక్టోరియా చనిపోయిందని ఏడుస్తుంటాడు బట్ అప్పుడే విక్టోరియా వ్యాంపైర్ల మారి కళ్ళు తెరిచి బర్నాబస్తో నువ్వు నన్ను విక్టోరియా అని కాదు నువ్వు పెట్టిన తో పిలువు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వ్యాంపైర్నే అని అంటుంది ఇలా ఈ ఇద్దరు ఇంకా ఎప్పటికీ కలిసే ఉంటారు ఇక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్